Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ ప్రక్షాళనలో తొలి అడుగు. సజ్జల సహా ముఖ్యులపై జగన్ కీలక నిర్ణయం. మాజీ సీఎం జగన్ పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. వాటమి తరువాత పార్టీలో చేపట్టాల్సిన మార్పులపై కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్య నేతలతో వరుసగా నిర్వహించిన సమీక్షల తరువాత కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ ముఖ్యుల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గం వరకు అవసరమైన మార్పుల దిశగా జగన్ తన కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికలలో ఓటమితో జగన్లో మార్పు కనిపిస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు, తన కోటరీ గురించి విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ను కలవాలంటే నాడు సజ్జల ధనంజయరెడ్డి వ్యవహరించిన తీరుపైన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. పార్టీ నేతలు, సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండడం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమికి కారణమయ్యాయని పలువురు నేతలు పేర్కొన్నారు. దీంతో జగన్ తాను పార్టీ నేతలకు ఇక అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు. తన క్యాంప్ నివాసంలోనే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. గతం కంటే భిన్నంగా తానే నేరుగా వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రతి అంశంలో స్పందించే సజ్జల పూర్తిగా సైలెంట్ అయ్యారు. జగన్ సమీక్షలకు హాజరవుతున్నా మీడియా ముందుకు రావడం లేదు. పేర్ని నాని ద్వారా పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీకి కొత్తగా అధికార ప్రతినిధుల నియామకంపై జగన్ కసరత్తు చేస్తున్నారు. సజ్జల కేవలం పార్టీ వ్యవహారాల్లో పరిమితం కానున్నారు. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయ్యారు. రీజనల్ కోఆర్డినేటర్లలోనూ మార్పులు జరగనున్నాయి. అదేవిధంగా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుల మార్పు ఖాయమైంది. గతంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చి ఎన్నికల సమయంలో జగన్ ప్రయోగం చేశారు. అయితే పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూనే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ, కోటరీ నేతలకు పరిమితులు ఖరారు చేస్తూ తాను ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండేలా జగన్ కొత్త కార్యాచరణ ప్రకటనకు సిద్ధమయ్యారు.